రెచ్చిపోతున్నారు. కాస్త ఆదమర్చి ఉంటే మనకే తెలియకుండా మన జేబునే కొట్టేస్తారు. కొందరు ఇళ్ళు, ఆఫీసులు, బ్యాంకులు, ఏటీఎంలలో చోరీలు చేస్తారు. ఇంకొందరైతే వాహనాలు ఎత్తుకెళ్తారు. ఇవన్నీ తీసుకెళ్లడానికి ఈజీగా ఉండేవే, కానీ బీహార్లో కొందరు దుండగులు ఏకంగా సెల్ టవర్నే మాయం చేశారు. కాదేది దొంగతనానికి అనర్హం అనుకున్నారో ఏమో, ఎలాంటి వస్తువులనైనా దొంగతనం చేసేస్తామని నిరూపించారు. ఈ విషయం తెలుసుకున్న సెల్ టవర్ కంపెనీకి చెందిన అధికారులు షాక్ తిన్నారు. చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్ ముజఫర్పూర్లోని శ్రమజీవి నగర్లో నివాసాల మధ్య ఓ సెల్ టవర్ ఉండేది. చాలా ఏళ్లుగా సెల్ టవర్ అక్కడే ఉంది. అయితే కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో కొందరు దుండగులు సెల్ టవర్పై కన్నేశారు. చేతివాటం ప్రదర్శించి సెల్ టవర్నే ఎత్తుకెళ్లారు. సెల్ టవర్ పాతది కావడంతో రిపేర్ చేసేందుకో లేదంటే అక్కడి నుంచి పూర్తిగా తీసేసేందుకో వచ్చుంటారని స్థానికులు భావించారు. దొంగలు కూడా అదే చెప్పి దర్జాగా అన్ని విప్పేసి టవర్ను తరలించారు. సెల్ టవర్ ఒక్కటే కాదు, జనరేటర్ సెట్, షెల్టర్, స్టెబిలైజర్లను కూడా దోచుకెళ్లారు. దొంగతనం తర్వాత చూస్తే అసలు ఇక్కడ సెల్ టవర్ ఉండేదా అన్నట్టుంది. అసలైన అధికారులు సెల్ టవర్ను బాగు చేసేందుకు రావడంతో విషయం బయటపడింది. స్థానికులను ఆరాధీగా కొందరు కంపెనీ వాళ్లేమో అనుకున్నామని సమాధానమిచ్చారు. దీంతో సదరు సిబ్బంది మైండ్ బ్లాక్ అయింది. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. బీహార్లో సెల్ టవర్ దొంగతనం జరగడం అనేది ఇదే తొలిసారి కాదు. గతంలో పాట్నాలోనూ ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. కాగా ముజఫర్నగర్లో చోరీకి గురైన సెల్ టవర్ సహా ఇతర సామాగ్రి విలువ లక్షల్లో ఉంటుందని అధికారులు చెప్పారు.